శుభోదయం పిల్లలు ఈరోజు మనం ఐదవ తరగతి తెలుగు వాచకంలో పదవ పాఠం రామకృష్ణ కవి పిల్లి పెంపకం అనే కథను గురించి తెలుసుకుందాం హంపి విజయనగరంలో ఒక సంవత్సరం ఎలుకల బాధ ఎక్కువగా ఉంది మూషిక సమూహాల స్వైర విహారాలతో మూషికమో అంటే ఎలుకల గుంపులు గుంపులుగా రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు ప్రభుత్వోద్యోగుల ద్వారా ఈ విషయం శ్రీకృష్ణదేవరాయల వారు చెవిన పడింది చారులను పంపి అంటే గూఢచారులను పంపి ఈ అవస్థ నిజమేనని తెలుసుకున్నాడు ఈ బాధ నివారణకు రాయల వారొక ఉపాయం ఆలోచించారు మరుసటి రోజు విజయనగరంలో ఎలుకల బాధ పోగొట్టడానికై శ్రీకృష్ణదేవరాయల ప్రభువు ప్రతి కుటుంబానికి ఒక పిల్లిని దాని పోషణ నిమిత్తమై ఒక గోవును ఉచితంగా ఇవ్వదలిచారు ఏకాదశి రోజున వచ్చి ఇంటి యజమాని పిల్లిని ఆవును తీసుకొని వెళ్ళవచ్చునహో అని దండోరా వేశారు అంటే చాటింపు వేయించారు ప్రతి గృహస్థు వచ్చి ఒక మార్జాలాన్ని అంటే పిల్లిని ఒక దేనువును అంటే ఆవును తీసుకొని రాయల ప్రభువుకు కృతజ్ఞత చెప్పి వెళ్ళారు అందరితో పాటు తెనాలి రామకృష్ణ కవి కూడా ఒక పిల్లిని ఒక ఆవును తీసుకుని వెళ్ళాడు రామకృష్ణ కవి ఆవు పాలనన్నింటినీ తన కుటుంబ పోషణకే వాడుకుంటున్నాడు పిల్లికి ఒక చుక్క పాలు కూడా పోయడం లేదు అది పాలు లేక బక్క చిక్కి నీరసించింది ఆకలి తీర్చుకోవడానికై రామకృష్ణుని ఇంటిలోని ఎలుకలనన్నింటినీ తినివేసింది అవి చాలక ప్రతి ఇంటిలో ప్రవేశించి ఇండ్లలోని ఎలుకలను భక్షించడం ప్రారంభించింది అంటే తినడం ప్రారంభించింది క్రమక్రమంగా ఆ వీధిలోని అన్ని గృహాలలోని ఎలుకల నన్నింటినీ ఒక్క ఎలుక కూడా మిగలకుండా పొట్ట నింపుకుంది కొన్ని రోజులకు తినడానికి ఒక్క ఎలుక కూడా లభించలేదు పస్తులుండడం ప్రారంభించింది కొంచెం కొంచెంగా క్షీణించుచు నీరసపడిపోతున్నది నీరసంగా అయిపోయింది రామకృష్ణుడు తప్ప మిగతా గృహస్థులందరూ వారి పిల్లులకు ఆవు పాలు బాగా త్రాగించి క్రమక్రమంగా అవి బాగా కండపట్టి చాలా లావెక్కాయి కదలలేని స్థితికి వచ్చాయి ఎలుక వచ్చి వాటి తోకను పట్టిలాగినా అవి మీదికి దుమికే స్థితిలో లేవు నగరంలో ఎలుకల బాధ ఎంతవరకు తగ్గింది పిల్లుల పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలని రాయలవారు ఆశించారు వచ్చే పౌర్ణమి నాడు గృహ యజమానులందరూ వారి పిల్లులను తీసుకువచ్చి రాయల ప్రభులకు చూపించి తిరిగి తీసుకువెళ్లాలహో అని దండోరా వేయించారు మిగిలిన కథను రేపటి తరగతిలో తెలుసుకుందాం